హాయ్ ఫ్రెండ్స్, థంబ్నెల్లో చెప్పినట్టుగా వీరి వల్ల కే శిరీష అలియాస్ బర్రెలక్క ఓడిపోబోతుంది. ఎలా అనేది కొన్ని ఆధారాలతో మీకు చూపిస్తున్నాను. దయచేసి వీడియో ఫుల్గా చూడండి. వీడియో అయ్యేసరికి నేను చెప్పింది కరెక్టే అని మీరు చెప్తారు. ముందుగా కోలాపూర్ నియోజకవర్గం అభ్యర్థుల విషయానికి వస్తే, ముఖ్యంగా వీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ నుండి, అల్లేని సుధాకర్ రావు బీజేపీ నుండి బర్రెలక్క ఇండిపెండెంట్గా నిలబడుతున్నారు. వీరిలో జూపల్లి కృష్ణారావు వరుసగా 5 సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందగా, హర్షవర్ధన్ రెడ్డి ఒకసారి విజయం సాధించాడు. వీరిద్దరికీ రాజకీయంగా ఆర్థికంగా చాలా పలుకుబడి ఈ నియోజకవర్గంలో ఉంది. వీరే ఈసారి జరగబోయే ఎలక్షన్లో బర్రెలక్కకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉండబోతున్నారు. ఈ ముగ్గురి మధ్యలోనే ఈసారి పోటీ ఉండబోతుంది. అయితే ఆల్రెడీ గెలిచిన వ్యక్తులైన హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పార్టీలు మారడంతో ప్రజల నుంచి కొంతమేర వీళ్లపై వ్యతిరేకత ఉంది. అయితే బర్రెలక్కపై పోలీసు కేసులు నమోదవ్వడం, తన తమ్ముడిపై దాడి జరగడం, తను మహిళ అయినా ధైర్యంగా హేమాహేమీలతో పోటీ పడడంతో ప్రజలకు బర్రెలక్కపై సానుకూల స్పందన ఉంది. పైగా నిరుద్యోగ యువత బర్రెలక్క వైపే మొగ్గు చూపుతుంది. అందువల్ల వ్యతిరేక పార్టీ అభ్యర్థుల వల్ల బర్రెలక్క ఓడిపోదు. అయితే ఎవరి వల్ల ఓడిపోతుందంటే, ఎవరైతే ఓటుకు డబ్బులు తీసుకుని, డబ్బు తీసుకున్నాం కాబట్టి వారికే ఓటు వేయాలి అనుకుంటారో వారి వల్ల, ఎవరైతే మందు బాటిల్స్కి ఇతర కానుకలకు ఆశపడి గుడ్డిగా ఓటు వేస్తారో వారి వల్ల, ఎవరైతే పార్టీలపై మోజుతో గుడ్డెద్దు చేలో పడినట్లు ఏమీ ఆలోచించకుండా ఓటు వేస్తారో వారి వల్ల బర్రెలక్క ఓటమి పాలవుతుంది. ఎందుకంటే వాళ్ళలా ఓటుకు నోటు, మందు బాటిల్స్ ఇచ్చే ఆలోచన కానీ ఆర్థిక స్తోమతి కానీ బర్రెలక్కకు లేదు. అందువల్ల కోలాపూర్ నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేయుచున్నది ఏంటంటే, ఒక పేదింటి ఆడబిడ్డ తను ఎదుర్కొన్న నిరుద్యోగ సమస్య ఏ యువకుడు యువతి ఎదుర్కోకూడదని పోరాడుతూ మార్గ మధ్యంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా భయపడకుండా పోటీ నుంచి తప్పుకుంటే డబ్బులు ఇస్తామని చెప్పినా లొంగకుండా, చేతిలో చిల్లి గవ్వలేకపోయినా మిమ్మల్ని నమ్మే ధైర్యంగా ముందుకు సాగుతుంది. దయచేసి మీ అమూల్యమైన ఓటు అనే ఆయుధాన్ని మీ సమస్యల కోసం పోరాడే వ్యక్తుల కోసమే ఉపయోగిస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ జై హింద్.